ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనాన్ని. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. అబ్రహాము యొక్క మనవడు యాకోబు, ఆయనకి మరొక పేరు ఇశ్రాయేలు, దేవుడు పెట్టిన పేరు. యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవించితేనే కాని నేను నిన్ను విడువను అన్నాడు. దేవుడు యాకోబుకి నీ పేరేంటి అని అడిగారు. దేవునికి తెలీదా? తెలుసు, నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అనగా మోసగాడు. దేవుడు అన్నారు, నీ పేరు ఇశ్రాయేలే అన్నారు. అంటే నీవు నన్ను దీవించమంటున్నావు. నేను ఎంత దీవిస్తానంటే నీ పేరు మీద ఒక దేశమే ఉంటుంది అని దేవుడు దీవించారు. బలోయేసు మహారాజుకు ఆశ్చర్యం ఏమిటంటే, యాకోబుకు దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే పేరు మీద ఈ రోజుకి కూడా ఒక దేశం ఉంది, ఇజ్రాయేల్ కంట్రీ. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఈ రీతిగా ఉంటుంది. ఈ యాకోబు తాను చనిపోయే ముందు 12 మంది కుమారులు ఆయనకి, ఆ 12 మందిని పిలిచి వారిని దీవిస్తూ మొదటి వచనములో చూస్తే యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. అందరు వినాలి, అంత్య దినములలో రాబోయే కాలములో, చివరి కాలములో ఏం జరుగుతుందో, జరగబోయేవి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా, యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఒక్కొక్క కుమారుణ్ణి యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. 12 మందిని దీవించాడు. మీ అందరికి చెప్పేది ఏమిటంటే, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించాలి. చాలాసార్లు పిల్లల్ని శపిస్తారు, అంటే ఇష్టం లేకపోయినా శపిస్తారు, అంటే మనసులో ఉండదు, పైకి మాత్రం నువ్వు నాశనం అయిపోతావు అంటారు, నువ్వు పాడైపోతావు అంటారు, నువ్వెందుకు పనికిరావు అంటారు. భయపెట్టు మంచిదే, నైనా ఇట్లయితే దెబ్బతింటావు, అట్లా కాదు, నువ్వు బాగుండాలి అనాలి, ఇలాగైతే జీవితంలో చాలా ఎదుర్కొంటావు, వద్దునైనా అమ్మా వద్దమ్మా ఇట్లా కాదమ్మా అని అనాలి. కానీ వారిని శపించకూడదు. అని శపించినంత మాత్రాన శాపం వస్తుందా? శాపం రాపోయినా వారు ముందుగా బలహీనపరచబడతారు. తల్లిదండ్రులైన వారు అలాగనగానే వారు బలహీనపరచబడతారు. నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీరు వారిని దేవుని నామములో ఆశీర్వదించాలి, ప్రార్థన చేసి ఆశీర్వదించాలి. యేసు ప్రభువుని బట్టి నేను దీవిస్తున్నా అని అనాలి. ఇక్కడ యాకోబు తన కుమారులను దీవిస్తున్నాడు, ఒక్కొక్కరిని. అందులో కుమారుని పేరు ఆషేరు. ఈ ఆషేరును గురించి చెప్పేది ఏమిటంటే, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. వినాలి ప్రియులారా, ఇక్కడ కుమారుడు ఉన్నాడు, ఈయన పేరు ఆషేరు. ఈ ఆషేరు అనబడేటువంటి ఈ వ్యక్తి జిల్ఫా యొక్క కుమారుడు, అనగా యాకోబు భార్య లేయా యొక్క ఉపపత్ని యొక్క కొడుకు. ఆదికాండము 30:12-13 లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. లేయా పేరు పెట్టింది, ఏ పేరు పెట్టినా
ప్రార్థన పూర్వకముగా పెడతి లేయా. లేయాకు పుట్టిన కుమారుల్లో నాలుగో కుమారునికి స్తుతి అని పేరు పెట్టింది. స్తుతి, నేను అర్థం చెప్పాను, అసలు పేరు చెప్పండి. ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని ఏం పేరు పెట్టింది? యూదా. యూదా అనే మాటకి అర్థం ఏమిటంటే స్తుతి. మరో ప్రశ్న అడుగుతున్నాను, ఈ 12 గోత్రకర్తలు ఏ గోత్రములో యేసు ప్రభు జన్మించారు? యూదా గోత్రం. యూదా అనే పేరుకు స్తుతి అని అర్థము. ఈవేళ యూదాలో నుంచి వచ్చిన యేసు ప్రభుని ప్రపంచమంతా స్తుతిస్తున్నారు, కనపరుస్తున్నారు. యూదానగా స్తుతి. లేయా చెప్పే మాట ఏమిటంటే, స్త్రీలు నన్ను భాగ్యవంతురాలంటారు, నేను భాగ్యవతిని చెప్పి ఇక్కడ పెట్టే పేరు ఏమిటంటే ఆశేరు. ఆశేరు అనే మాటకు అర్థం ఏమిటంటే భాగ్యము. ఆశేరు అనగా సంతోషము. ఆశేరు అనగా ఆశీర్వాదము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతమంది ఉన్నారో వారికి ఈ ఆశేరు అనే ఆ పదము మీ అందరికీ అన్వయించబడునుగాక. మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఈ ఆశేరును గూర్చి ద్వితీయోపదేశ కాండములో 33 అధ్యాయం 24 వచనములో మోషే గారు దీవిస్తున్నారు ఆశేరును గూర్చి. ఇట్లనేను ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అందరూ జాగ్రత్తగా వినాలి, మోషే ఆశేరును దీవిస్తున్నాడు. అంతకంటే ముందు వాళ్ళ తండ్రి దీవించాడు, ఆ తరువాత ప్రవక్త అయిన మోషే దీవిస్తున్నాడు. ఆశేరును గూర్చి అంటున్నాడు, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొను. తన పాదములను తన యొక్క పాదములను తైలములో ముంచుకొను. పాదాలట తైలములో ముంచుకుంటాడు. ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడట. తన సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షం పొందుతాడట. బైబిల్లో దెబోరా పిలుపునకు లోబడి ఆశేరీయులు యుద్ధానికి వెళ్ళొద్దు అని దెబోరా అనబడే ప్రవక్త్రి చెబితే, అమ్మా మీరు చెప్పారు, ప్రవక్త్రి చెప్పారు కాబట్టి మేము వెళ్ళము అని వారు వెళ్ళనట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 5:17 వ్రాయబడింది. ఈ యొక్క ఆశేరీయులు గిద్యోనుకు సహాయము చేసినట్లు న్యాయాధిపతుల గ్రంథం 6:35 7:23 వ్రాయబడింది. దావీదు నొద్దకు ఆశేరీయులు తమ యోధులను పంపించినట్లు దినవృత్తాంతముల 12:36 వ్రాయబడింది. అలాగే వాగ్దాన భూమిని పంచే సమయములో అప్పటికి వారి సంఖ్య 53,400 మంది. వీరి భూభాగాన్ని యెహోషువా గ్రంథములో 19:24 నుండి 31 చదువుకోవచ్చు. మధ్యధర సముద్ర తీరమున కరిమేలు కొండ మొదలుకొని 60 ఉత్తరముగా వ్యాపించి దాని వెడల్పు 10 20 వరకు ఉంది. అందులో 22 పట్టణాలు ఉన్నాయి. యెహోషువా గ్రంథము 19:30 ఉమ్మా ఆఫేకు
అపేకు రెహోము వాటి పల్లెలు, రెహోము వాటి పల్లెల్లో కూడా అవి 22 పట్టణములు, అవి 22 పట్టణాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అనగా వారి భూభాగాల్లో ఈ పట్టణాల్లో విస్తారమైన ధాన్యం, ఆషేరుకు వచ్చిన భాగములో విస్తారమైన ధాన్యం, ద్రాక్ష రసం, నూనె. ముందుగా చెప్పినట్లుగా తన తండ్రి ఆశీర్వదించినట్లు, ప్రవచించినట్లు, మోషే ప్రవచించినట్లు ఈ ఆషేరుకు వచ్చినటువంటి రీతి ఏమిటంటే ఆ భాగములో విస్తారమైన ధాన్యం పండేది, ద్రాక్ష రసము, నూనె. తన యొక్క పాదాలు నూనెలో ఉంటాయి అన్నట్లుగా ఆ ప్రాంతములో నూనె. అనగా ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా వచనములలో మనము గమనించవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బైబిల్లో పాత నిబంధనలో ఆషేరు గురించి మనము చదివాం. అయితే ఈ బైబిల్ అంతట్లో అసలైనటువంటి ఆషేరు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఈ బైబిల్ అంతటిలో 1189 అధ్యాయాల్లో ముఖ్యమైన వారు యేసు ప్రభువే. యేసు ప్రభు భాగ్యవంతుడు, యేసు ప్రభువు సంతోషాన్నిచ్చేవారు, సంతోషం, ఆయనే సంతోషం. అందుకనే గబ్రియేలు దేవదూత తెలియజేసే మాట ఏమిటంటే ప్రజలందరికీ కలుగబోవు సంతోషం, భాగ్యము యేసే, ఆశీర్వాదం యేసే. అందుకనే దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో చూస్తే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి, ఆయన లాంటి వారు ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యము వలన, హీ వాజ్ రిచ్. యేసు వారు ఎవరంటే ఆయన ఐశ్వర్యవంతుడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, యేసు లాంటి వారు ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు. మన యొక్క భారతదేశంలో యేసు వారినే అమెరికా దేవుడు అని కొందరు అనుకుంటారు, లేక విదేశీ దేవుడు అనుకుంటారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, అసలైన దేవుడు, ఒకడు దేవుడు నరుడునై ఒప్పినవాడు. ఒకడు దేవుడు నరుడునై ఒప్పినవాడు. నరుడైన పాపమంటని నరుడెవండు, నరుడైన దేవుడు గనున్న నరుడెవండు. అతడే యేసు క్రీస్తును రక్షణాధికారి. నీటి ఆపదలెల్ల, నీటి ఆపదలెల్ల దాటించి శిష్యులను దరికి చేర్చిన యట్టి దాడ్యుడెవరు? గాలి తుఫాను వచ్చింది, యేసు ప్రభు హోట్లో ఉన్నారు, శిష్యులైన వారే వణికిపోతున్నారు ఆ సముద్రములో మునిగిపోతామని. యేసు వారిని లేపారు, ప్రభువా నశించిపోతున్నా అన్నారు. యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులరా మీరెందుకు భయపడుతున్నారు, నేనుండగా మీకు భయం ఏంటి, యేసు ఉండే తోనే ఏమైపోదు. అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఓ గాలి తుఫానా ఆగు అన్నారు. ఆగిపోయింది గాలి, ఆయన మాటింది వర్షం, ఆయన మాటింది సముద్రమింది. యేసు వారు ఎంతటి వారు! ఈ భూలోకములో రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు, వాళ్ళెవరైనా ఈ కార్యము చేయగలరా? ఎవరైనా కానీ గాలి తుఫాను ఆపు చేయగలరా? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఆ కార్యం ఎవరైనా చేయగలరా? నీళ్లను ద్రాక్ష రసంగా చేశారే, చేయగలరా? యేసువారే ఆ చనిపోయిన లాజర్నే ఎన్నో రోజు
నాలుగో రోజు బయటికి రా అని అనగానే నిద్రోయినోళ్ళు లేచి వచ్చినట్లు చేశాడు లాజరు బయటికి. బలో యేసు మహారాజుకు. నేను అనుకుంటాను లాజరు బయటికి రా అని అంటే లాజరు వచ్చాడు చచ్చినోళ్ళరా అందరూ రండి బిలిబిలమంటూ చేసేవాడు బయటికి సమాధుల్లోంచి. లాజరు ఒక్క ఆయనే, లాజరు బయటికి రా. గమనించే మాట ఏమిటంటే యేసు వారి కంటే భాగ్యవంతులు, యేసు వారి కంటే ఆశీర్వాదం ఇచ్చేవారు ప్రపంచంలో ఎవరు లేరు. అసలైనటువంటి ఆశీర్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. గనుక ప్రియులారా, ఈవేళ యేసు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులా కాదా చెప్పండి. లోకానికి ఈ విషయాలు తెలియదు. మనం ఎంత భాగ్యవంతులమో ఆ సంగతి వారికి తెలియదు. 94వ సంవత్సరంలో ప్రభు చెప్పింది ఏమిటంటే నేను మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాను. లేకపోతే దేవుని ఆశీర్వాదం కాకపోతే ఓ పెట్టు పట్టుకుని వచ్చిన సేవకుడు ఈవేళ 200 సంఘాలయ్యాయి. 200 సంఘాలు ఎంత సేవ! ఎన్ని లక్షల మంది జనం ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రపంచములో అందరికంటే ఐశ్వర్యవంతుడు భాగ్యవంతుడు యేసుక్రీస్తు ప్రభు. బలో యేసు మహారాజుకు. ఆదికాండం 49:20 ఆశేరునొద్ద శ్రేష్టమైన ఆహారం. ఆశేరునొద్ద ఏముంది? శ్రేష్టమైన శ్రేష్టమైన ఆహారం. ఇంగ్లీష్ బైబిల్లో బ్రెడ్ అనే మాట చూస్తున్నాం. ఆశేరునొద్ద శ్రేష్టమైన ఆహారం బ్రెడ్ దొరుకుతుందట. శ్రేష్టమైన బ్రెడ్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనబడేటువంటి ఆశేరునొద్ద శ్రేష్టమైన ఆహారం ఏమిటంటే ప్రభు భోజన సంస్కారము. ప్రభు సంస్కారపు విందు. ప్రభు ప్రభు విందు పరుగేతో ప్రభు సంస్కారపు విందు. ప్రభు సంస్కారపు విందు పరుగేతో కొని ప్రభువు చేతకిదే సంతో పాప వ్యాధికి మందు సబల నీతి యందో సంతుష్టి పేం పొందు సబల నీతి యందో సంతుష్టి పేం పొందు. ఈవేళ ఆశేరు అనబడే యేసు క్రీస్తు అనగా భాగ్యవంతుడు, ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు, సంతోషాన్నిచ్చే దేవుడు. సంతోషం ఆయనలోనే, భాగ్యాలు ఆయనలోనే, యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా. ఒక ఇంటికి 3 వ్యక్తులు వెళ్ళారు. ఒక ఆయన పేరు ఐశ్వర్యం, ఒక ఆయన పేరు విజయం, ఇంకొక ఆయన పేరు ప్రేమ. ఈ 3 వెళ్ళారు. తలుపు తట్టారు. అయ్యా తలుపు తీయండి. తలుపు తీస్తారు. మేము 3, నా పేరు ఐశ్వర్యం, నా పేరు విజయం, నా పేరు ప్రేమ. మా 3లో ఒక్కరినే పిలవండి మీ ఇంట్లోకి, మేము వస్తాం. మేము ఎవరం వస్తే అది జరుగుద్ది మీ ఇంట్లో. ఐశ్వర్యం వస్తే ఐశ్వర్యం 2, విజయం వస్తే అన్ని విజయాలే, ప్రేమ వస్తే ప్రేమే. ఇప్పుడు మీ ఇంటికొచ్చి తలుపు తడితే మీరెవరిని రమ్మంటారో చెప్పండి. ప్రేమ అని చెప్పి నన్ను నమ్మిస్తారని, నన్ను మోసం చేస్తారని నాకు తెలుసు. అయ్యా అప్పులు ఎక్కువ ఉన్నాయ్యా, ఇల్లు కట్టుకోలేదయ్యా, స్థలము లేదయ్యా,
ఐశ్వర్యమయ్య అని అంటారని నాకు బాగా తెలుసు. ఆ ఇంటి కలిగిన ఆమె, అయ్యా విజయము ఐశ్వర్యం ఉంటే ఉన్నాయి పోతే పోయాయి, కానీ ప్రేమగా బతికినన్ని రోజులు అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ, భార్యాభర్త మధ్య ప్రేమ, ఇంట్లో ప్రేమ ఉంటే చాలు రండి ప్రేమ అని అన్నారట. ప్రేమ అనబడే ఆయన వస్తుంటే ఆయన వెనక ఐశ్వర్యం విజయం వచ్చేసా. సార్ మీరు ఆగండి, ఒక్కడే వస్తామన్నారు, ముగ్గురు వస్తారే అని అంటే ఐశ్వర్యము విజయం అన్నారట. ప్రేమ ఎక్కడుంటే మైత్రం అక్కడే ఉంటామన్నారట. ఇంతకీ ప్రేమ యేసు ప్రభువే అంటే యేసులోనే, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే ఇమిడి ఉండగా ఎవరు కావలే, ఎవరు కావలే బలో యేసు మా రాజుకు. ఆ షేరునొద్ద శ్రేష్టమైన ఆహారం, యేసు ప్రభునొద్ద శ్రేష్టమైన ఆహారం అనబడే ప్రభు భోజన సంస్కారం. మనం శ్రేష్టమైన ఆహారాలు తీసుకుంటున్నాం. ఆహారములలో ఒక ఆహారం దేవుని యొక్క వాక్యము, దేవుని నోట నుంచి వచ్చే మాటే మనకు ఆహారము, దేవుని మాటలే మనకు ఆహారం. బలో యేసు మహారాజుకు. ద్వితీయోపదేశకాండం 8:3 చూస్తే ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. గమనించే దేవుని మాటే ఆహారం. దేవుని యొక్క మాట కుంటివారిని నడిపించింది, గురుటి వారికి చూపించింది, మోగవారికి మాట ఇచ్చింది, చెవిటి వారికి వినికిచ్చింది. యేసు వారి శరీరం ఆయన రక్తం శ్రేష్టమైన ఆహారంగా ఉన్నాయి. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును, ఆశీర్వదిస్తాడట. ఎవరికి? రాజులకు తగిన మధుర పదార్థాలు. మనందరము రేపు మేఘమెక్కి పరలోకానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకములో గొర్రె పిల్ల పెంట్లి విందు, అక్కడ మధుర పదార్థాలు దేవుడు ఇవ్వబోతున్నారు గొర్రె పిల్ల పెంట్లి. భూలోకములో ఉండగా సంస్కార విందు, పరలోకానికి వెళ్ళిన తరువాత గొర్రె పిల్ల పెంగ్లి విందు. ఆ విందు ఎవరికంటే? రాజులకు. రాజుల వల్లేనే నేటి దేవ రాజ్య సీనులు, రాజుల వల్లేనే నేటి దేవ చేతులెత్తే రాజులు రాజకులు శాంతి రాజ్య ప్రచారకు వారు రాజులు రాజకులు శాంతి రాజ్య ప్రచారకు. హలో యేసు మా రాజుకు. మనమందరము రాజులు కాబోతున్నాము. యేసు ఎవరు? రాజులకు రాజు. మనం ఎవరు? మనము రాజులం. ఈ రాజులకు తగిన ఆహారాన్ని అక్కడ దేవుడిస్తారు. ఆ ఆహారం పేరు గొర్రె పిల్ల పెంట్లి విందు. పరలోకములో ఉండేటువంటి ఆహారం ఏమిటంటే దేవుని లక్షణాలు మనలోకి వస్తాయట, లక్షణములు అదే గొర్రె పిల్ల పెంట్లి విందు. అసలైనటువంటి ఆశీరు యేసుక్రీస్తు ప్రభువే. ఆశీరు అనగా భాగ్యము, ఆశీరు అనగా సంతోషము, ఆశీరు అనగా ఆశీర్వాదం. అన్నీ కలిగిన క్రీస్తే సిలువ వేయబడి చనిపోయి తిరిలేచిన ప్రభు మరల రానై ఉన్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మీకు దయచేయను గాక.